ఎవరీవన్, నేను మీ సుమన్ తేజస్. ఈరోజు మన వీడియోలో ఓషన్ గురించి తెలుసుకోబోతున్నాం. మనకి స్పేస్ గురించి ఎంత తెలుసో దానికన్నా తక్కువ మాత్రమే సముద్రాల గురించి తెలుసు. అండ్ సముద్రం చాలా డీప్గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం స్పేస్లో చాలా రీసెర్చ్ చేసాం, కానీ అంతకన్నా ఇది తక్కువ. అంటే మనకు తెలిసి ఉండాల్సింది ఎంత రీసెర్చ్ తక్కువ చేసాం దీని గురించి. సో ఈ వీడియోలో మనం సముద్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటో మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా? Let's start our episode. మన ఒక ప్రయాణాన్ని మొదలు పెడదామా? అంత చిక్కుని సముద్రం లోపలికి వెళ్ళబోతున్నాం. సో దయచేసి సీట్ బెల్ట్ ధరించండి. ప్రయాణం ఆరంభం అవబోతుంది. 3, 2, 1, go. మెరీనా ట్రెంచ్. ఈ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద సముద్రం లోతు దాదాపు 36,000 అడుగులు సముద్రం లోపల ఉంటుంది. అది ఎంత పెద్దదంటే మన ప్రపంచంలో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఎక్కువ. మన మౌంట్ ఎవరెస్ట్ గాని సముద్రం లోపలికి పెట్టగలిగితే అప్పుడు కూడా సముద్రానికి 2 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు సముద్రం ఎంత అంతు చిక్కని లోకమని. ఇప్పటి వరకు ఒక మనిషి కూడా చేరుకోలేని ప్రదేశమే మెరీనా ట్రెంచ్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, దాన్ని ఛాలెంజర్ డీప్ అంటారు. మనం ఈ విశ్వం గురించి ఎంత తెలుసుకున్నామో దాంట్లో కేవలం 1% మాత్రమే మనకి సముద్రాల గురించి తెలుసు. ఇంకా సముద్రంలో ఉన్న జీవరాశుల గురించి మనకి తెలుసు. అయితే సైంటిస్టులు రీసెర్చ్ చేసిన ప్రకారం తెలుస్తుండేది ఏంటంటే, మనకు తెలియని ఎన్నో విచిత్రమైన ప్రాణులు ఇంకా చేపలు సముద్రంలో దాగి ఉంది అని నమ్ముతారు. ఇంకోటి ఏంటంటే మెరమెడ్స్ అంటే జలకన్యలు కూడా సముద్రం అడుగు భాగంలో దాగి ఉన్నారని మన సైంటిస్టులు ఒకవైపు నమ్ముతున్నారు, ఇంకా కొన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమని మనం తెలుసుకోలేకపోతున్నాం. అంత అడుగు భాగంలో ఒక మనిషి వెళ్ళలేడు, ఎందుకంటే ఆ సముద్రంలో ఉన్న ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే దాదాపు ఒక మనిషి మీద 100 ప్లేన్లు గనక ఒకేసారి పెడితే ఎంత ప్రెషర్ ఉంటుందో అంత ప్రెషర్ మనం ఆ మెరీనా ట్రెంచ్ దగ్గరికి చేరుకున్నప్పుడు మన మీద పడుతుంది. దానివల్ల నిమిషాల్లోనే మనుషులంతా చనిపోతారు. అక్కడికి వెళ్ళడానికి ఇప్పటి వరకు ఏ ఒక మిషన్ కూడా మనం తయారు చేయలేకపోతున్నాం. అంత ప్రెషర్ని ఒక మిషన్ కూడా తట్టుకోలేకపోతుంది. కాబట్టి మనం ఇంతవరకు అలాంటి మిషన్ని కూడా మనం కనిపెట్టలేకపోయాం. ఇప్పటి వరకు ఈ ఒక మెరీనా ట్రెంచ్ దగ్గర ఎన్నో పడవలు మూలిగిపోయాయి. అయితే మనం అనుకున్న పెరుమిడా ట్రయాంగల్ కన్నా ఇది చాలా డేంజరస్ అయిన ప్లేస్. సముద్రం ఒక అడుగు భాగానికి చేరుకున్న కొద్దీ టెంపరేచర్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తుండగా మనం అర్త్లో ఉన్న లావా కూడా సముద్రంలో మిక్స్ అవ్వడం మనం చూడగలం. కానీ దానికి మనం ముందు సముద్రం ఒక అడుగు భాగానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే అది అసాధ్యం. ఇప్పుడు మనం మెరీనా ట్రెంచ్లో ఉన్న జీవరాశుల గురించి తెలుసుకోబోతున్నాం. మెరీనా ట్రెంచ్లో అంటే డీప్ ఆఫ్ ది ఓషన్లో లైటింగ్ జెల్లీఫిష్ వచ్చేసి లైట్ లాగా కలర్ మారుతూ ఉంటుంది. ఇంకా చాలా వెలుగును కూడా సముద్రంలో రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంతోపాటు ఎన్నో భయంకరమైన చేపలు ఉంటుంది. ఇంకా అలాంటి చేపలు ఎంత భయంకరంగా ఉంటుందంటే మనిషిని ఈజీగా తినేయగలవు, అంత పవర్ఫుల్గా ఉంటుంది. అలాంటి చేపలు కూడా మెరీనా ట్రెంచ్లో ఉండాలి. అయితే ఇవన్నీ ఎందుకు మన మనుషులకి తెలియకుండా అంత లోతులో బ్రతుకుతుంది అని ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. జలకన్యలు కూడా అక్కడ బ్రతికే ఛాన్సెస్ చాలా ఉంది. ఇదంతా కూడా ఒక నమ్మకం మాత్రమే. ఇప్పటి వరకు దీనికి సైంటిఫిక్ ప్రూఫ్గా ఏ ఒక ప్రూఫ్ కూడా దొరకలేదు. ఇది ఒక జస్ట్ ఇమాజినరీ థింగ్స్ మాత్రమే. అయితే మనం అందులో ఏముంది అని అక్కడికి రీచ్ అయితే తెలుసుకోవచ్చు. దాని గురించి ఇప్పుడు సైంటిస్టులంతా కూడా రీసెర్చ్ చేస్తున్నారు ఆల్రెడీ. అయితే మనం సముద్రం లోపల ఏముందని తెలుసుకోవాలంటే కొంచెం వేచి ఉండాల్సిందే. ఇప్పటి వరకు మన సైంటిస్టులంతా స్పేస్ గురించినే రీసెర్చ్ చేశారు. అయితే మన సముద్రాన్ని గురించి కూడా ఇంకా రీసెర్చ్ చేస్తే ఎంతో మనకి తెలియని విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. మన ఈ విశ్వంలో తెలియని ఎన్నో విషయాలు ఉండొచ్చు. మనం వేరే గ్రహాల మీద
జీవరాశులు ఉండాలని నమ్ముతూ అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు. అయితే మనకి తెలియని ఎన్నో విషయాలు సముద్రం ఇంకా అడవుల్లో ఇంకా బ్రతుకుతున్నాయి. మన యొక్క భూమి మీదే ఎన్నో తెలియని వింత వింత జీవులు ఉన్నది. అయితే అవన్నీ కూడా మన కళ్ళకి ఎందుకు తెలియట్లేదు? ఇంకా సైంటిస్టులు ఎందుకు దాని గురించి రీసెర్చ్ చేయట్లేదు? మన సైన్స్ ఎంత, టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయింది, అయితే మనం విశ్వంలో చాలా తక్కువే తెలుసుకున్నాం. అంత తక్కువలో సముద్రాలు అండ్ మన భూమి మీద ఉన్న జీవరాశుల గురించి ఇంకా తక్కువ తెలుసుకున్నామంటే మనం ఎంత వరకు స్పేస్ ప్రాజెక్ట్ మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నామని దీని ద్వారా మనం అయితే తెలుసుకోవచ్చు. అయితే కొంచెమైనా దీని గురించి కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఇది మనకు ఒక అపాయంలా కూడా మారిపోవచ్చు. ఇప్పుడు సముద్రం అడుగు భాగంలో ఉన్న డేంజరస్ ప్రాణులు గనక ఫ్యూచర్లో బయటపడితే దాని నుంచి తప్పించుకోవడానికి కూడా మన దగ్గర ఏదైనా ఉపాయం కూడా ఉండాలి కదా. స్పేస్ నుంచి మాత్రమే అపాయం రాదు కదా, ఎక్కడి నుంచి అయినా కూడా అపాయం అనేది రావచ్చు కదా. సో దీనికోసం మన సైంటిస్టులు అయితే దీని గురించి కూడా రీసెర్చ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారని కింద కమెంట్లు అయితే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈరోజు మన వీడియోలో ఇంతే కాదు, రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏం చేస్తున్నారు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఇంకొక వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై. సుమంత్ సైనింగ్ ఆఫ్.